వాహన దారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీంతో గత కొద్ది కాలంగా దూసుకుపోతున్న పెట్రోల్ ధరలకు కళ్లెం పడుతుంది. పెట్రోల్ ధర లీటరు 9.50 రూపాయల మేర తగ్గనుండగా డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుందని కేంద్ర ఆర్థిక మంత్రి వివరించారు. దేశంలో గత కొన్నాళ్లుగా పెట్రోల్ ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ 120 రూపాయల వరకు ఉండగా డీజిల్ లీటర్ 105 రూపాయల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకి తప్పకుండా ఊరట కలిగించింది. రాష్ట్రాలపై ఒత్తిడి పెరగనుందా? పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ట్యాక్స్ తగ్గించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీయే నేరుగా విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పడేసింది. రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే సామాన్యునికి మరింత ఊరట లభిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ విషయంలో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.